ప్రపంచంలో శక్తివంతమైన దేశం అమెరికా, అతి చిన్న దేశాలలో ఒకటి వియత్నాం. కలలో కూడా ఊహించని విషయం యుద్ధంలో అమెరికాని వియత్నాం ఓడించటం. కానీ నిజంగానే ఆ చిన్న దేశం అమెరికాని ఓడించింది, ప్రపంచాన్నే షాక్కి గురి చేసింది. అమెరికాని యుద్ధంలో ఎదుర్కోవాలి అనే ఆలోచన ఎలా వచ్చింది అని అప్పటి వియత్నాం అధ్యక్షుణ్ణి అడిగితే ఆయన చెప్పిన సమాధానం, అమెరికాతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి అనివార్యమని తెలిసిన తరువాత నేను ప్రపంచంలోని రాజుల చరిత్రలను చదివాను. నన్ను ఏ రాజు చరిత్ర ఇన్స్పైర్ చేయలేదు. నన్ను ఇన్స్పైర్ చేసిందల్లా ఒకే ఒక్క రాజు, అతనే భారతదేశానికి చెందిన మహారాజు అని చెప్పాడు. ఎవరు ఆ మహారాజాని అడగ్గా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ కూర్చీలోంచి లేచి గట్టిగా మేవార్ మహారాజ్ మహారాణా ప్రతాప్ సింగ్ అని చెప్పారు. కాలాంతరంలో వియత్నాం విదేశాంగ మంత్రి భారతదేశ పర్యటనకు వచ్చారు. మహావీరుల శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తర్వాత ఎర్రకోట, ఇంకా చాలానే చూపించారు. ఆ విదేశాంగ మంత్రికి చాలా కోపం వచ్చింది. ఏమిటి, మీ భారతదేశంలో వీటినే మీరు గొప్పవి అనుకుంటున్నారా? మీరందరికన్నా గొప్పవాడు మీకు తెలీదా అని గట్టిగా అడిగి మహారాణా ప్రతాప్ సింగ్ సమాధి ఎక్కడా అని నిలదీశాడు. ఇవన్నీ చూస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉందని చెప్పాడు. విదేశాంగ మంత్రి అక్కడి నుంచి ఉదయపూర్కి వెళ్ళి సమాధిని దర్శించి అక్కడి నుంచి పిడికడు మట్టిని తీసుకుని అతని బ్యాగ్లో పెట్టుకున్నాడు. ఇది చూసిన భారత అధికారి ఆశ్చర్యంగా అడిగాడు, మట్టిని బ్యాగ్లో ఎందుకు వేసుకున్నారు అని. ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రుల్ని కన్నది. ఈ మట్టిని తీసుకెళ్లి మా దేశం మట్టిలో కలుపుతాం. మా దేశం కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులకు జన్మనిస్తుంది. మహారాణా ఈ దేశమే కాదు, ప్రపంచమే గర్వించదగ్గ రాజు అని చెప్పాడు. ఇక వియత్నాం అధ్యక్షుడు చనిపోయాక అతని సమాధి మీద ఎప్పటికీ ఇలా రాసి ఉంటుంది, ఇది మహారాణా ప్రతాప్ యొక్క శిష్యుడిది అని. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ వీరుడు గురించి, ఆ వీరుడు పుట్టిన నేల గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు భారతదేశం విదేశీ దురాక్రమణదారులతో పోరాడి గెలిచి తన అస్తిత్వాన్ని చాటుకుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో దేశంలో అత్యధిక ప్రాంతాలను తన పాలనలోకి తీసుకువచ్చి సుపరిపాలన అందించిన చిట్ట చివరి చక్రవర్తి శ్రీహర్షుడు. శ్రీహర్షుని మరణానంతరం హిందూ రాజులలో అనైక్యత వ్యాపించింది. అహంకారంతో పరస్పరం కలహించుకుంటూ ఎవరికి వారే స్వతంత్రంగా వ్యవహరించసాగారు. అదే సమయంలో విదేశీ ఆక్రమణదారుల దృష్టి భారత్పై పడింది. ముస్లిం సేనానులు మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరి వంటి వారు భారత భూభాగంపై వరుసగా దాడులు కొనసాగించారు. విదేశీ ఆక్రమణదారులతో సమైక్యంగా పోరాడాల్సిన హిందూ రాజులు ముస్లిం రాజుల పాలిట వరంగా మారారు. క్రమంగా ముస్లిం సేనానులు దేశంలో ఒక్కో రాజ్యం జయిస్తూ తమ రాజ్యాన్ని విస్తరించసాగారు. ఈ దురాక్రమణ చరిత్ర సుమారు 700 సంవత్సరాలు జరిగింది. ఆ తర్వాత మొఘలుల పాలనకు నాంది పలికింది. ఇక ముస్లిం రాజు మొఘల్ బాద్షా అక్బర్ కాలం నాటికి భారతదేశంలోని 50% భూభాగం ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. ఈ 700 సంవత్సరాల కాలంలో విదేశీ ఆక్రమణదారులను స్వదేశీ పాలకులు ఎదిరించిన సమైక్యంగా పోరాటం చేయని కారణమే భారతదేశానికి పెద్ద శాపం అయ్యింది. అదే సమయంలో రాజస్థాన్లోని చితోడ్లోని మేవార్ అనే చిన్న రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు సిసోడియా వంశానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్. ఉదయ్ సింగ్ జయంత్ బాయ్కి 1540 మే 9న జన్మించాడు మహారాణా ప్రతాప్ సింగ్. మహారాణా ఉదయ్ సింగ్ కి మొత్తం 25 మంది కుమారులు. పెద్దవాడు మహారాణా ప్రతాప్ సింగ్ అయినప్పటికీ తన ముద్దుల రాణి ధీరుబాయి కుమారుడు జున్మల్ సింగ్ ను తన వారసునిగా ప్రకటించాడు. ఇది మేవార్ ప్రజలకి మంత్రులకి నచ్చలేదు. మహారాణా ప్రతాప్ సింగ్ గురించి, ఆయన చిన్నతనం నుంచి ఆయన పోరాట ప్రతిమ గురించి మేవార్ ప్రజలకి మంత్రులకి తెలుసు. అయితే అప్పటికే అక్బర్ ఖాన్ మేవారు రాజ్యం మీద పడింది. అదే సమయంలో మహారాజ్ ఉదయ్ సింగ్ మరణించారు. మేవార్ మంత్రులందరూ చర్చించి ఇటువంటి విపత్కర పరిస్థితులలో క్రీస్తు శకం 1572
మేవార్ రాజుగా అభిషిక్తుడైన మహారాణా ప్రతాప్ సింగ్ మాతృభూమి రక్షణకై నడుం బిగించాడు. దానితో ఆక్రమించిన జున్మల్ సింగ్ అక్బర్ సైన్యంలో సేనానిగా చేరాడు. మహారాణా ప్రతాప్ సింగ్ పేరే కాదు, చూడడానికి ఆయన కూడా అలానే ఉంటారు. ఆయన హైట్ 7 అడుగుల 5 అంగుళాలు, ఆయన బరువు 110 కిలోలు. అతనికి వెనక వైపు 2 కత్తులు, 1 ఈటె ఎప్పుడూ ఉండేవి. ఆ ఈటె బరువు 80 కిలోలు. అతని గుర్రం పేరు చాతక్, అతని ఏనుగు పేరు రామ్ ప్రసాద్. మహారాణా ప్రతాప్ మేవార్ సింహాసనాన్ని అధిష్ఠించే నాటికి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నలువైపులా శత్రువులు పొంచి ఉన్నారు. శత్రువుల దగ్గర అపార ధనం, ఆయుధాలు, లక్షల సంఖ్యలో సైన్యం ఉంది. ఆ సమయంలో చితోడ్ని స్వతంత్రం చేసే వరకు బంగారు పళ్ళెంలో భోజనం చేయునని, మెత్తని పరుపులపై నిద్రించునని, రాజప్రసాదంలో ఉండనని మహారాణా ప్రతాప్ భీషణ ప్రతిజ్ఞ చేశారు. అక్బర్ పాదుషాను ఎదురించడానికి శక్తివంతమైన సైన్యాన్ని తీర్చిదిద్దారు. ఆరావళి పర్వత ప్రాంతాల్లో నివసించే విల్లు యువకులను సమీకరించి వారిలో స్వతంత్ర పిపాస రగిలించి ధైర్య సాహసాలు గల సైనికులుగా తీర్చిదిద్దారు. మాతృభూమి కోసం ప్రాణాలు సైతం అర్పించే అరవీర భయంకరమైన సైనికులు మహారాణా ప్రతాప్ సైన్యంలో ఉండేవారు. వారితో మహారాణా ప్రతాప్ ఒక సామాన్య సైనికుని వలె జీవించేవారు. ఒక దశలో తినడానికి తిండి కూడా సరిగా లేని సమయంలో గడ్డి రొట్టెలను తినేవారు. అక్బర్ పాద్షాకి మహారాణా ప్రతాప్ సింగ్ కంటి మీద నిద్ర లేకుండా చేయడంతో అది చరిత్రలో నిలిచిపోయే పోరాటానికి అది కారణమైంది. అదే హల్దీఘట్ పోరాటం. ఈ యుద్ధానికి ప్రపంచ యుద్ధ వ్యూహాలతో ప్రత్యేక స్థానం ఉంది. రాణా ప్రతాప్ను తన అధికార పరిధిలోకి తీసుకురావడానికి అక్బర్ పాద్షా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాయబారం చేశాడు. రాయబారం ఒక్కసారి వినండి. రాయబారం ఈ విధంగా చేశాడు. రాణా ప్రతాప్ సింగ్, నీ మేవార్ రాజ్యాన్ని నాకు అప్పగిస్తే హిందూస్థాన్లోని సగ భాగానికి నిన్ను రాజును చేస్తా, ఏ కష్టం రాకుండా నిన్ను నేను రక్షిస్తా అని రాయబారం చేశాడు. కానీ మహారాణా ప్రతాప్ సింగ్ దాన్ని తుచ్చమైనదిగా తిరస్కరించాడు. ఇక రాణా ప్రతాప్ మీద యుద్ధం చేయడానికి నిశ్చయించాడు. దానికోసం 200,000 సైన్యాన్ని సిద్ధం చేశాడు. ఈ సైన్యంలో రాణా ప్రతాప్ సింగ్ తమ్ముడు జున్మల్ సింగ్, ఇంకా హిందూ రాజులు కూడా ఉన్నారు. అక్బర్ పాద్షా రాణా ప్రతాప్ సింగ్కి లేఖ రాశాడు. లేఖలో ఈ విధంగా ఉంది. నీకెందుకింత నీ చిన్న రాజ్యం పట్ల, ప్రజల పట్ల అంత ప్రేమ? నీ దగ్గర ఉన్న సైన్యం 20,000 మించదు. సరే, బాద్షా చేతిలోకి మేవార్ రాజ్యం బందీ కాబోతుంది అని రాణా ప్రతాప్కి లేఖ రాశాడు. బాద్షా సైన్యం మేవార్ దిశగా కదలడం ప్రారంభమైంది. రాణా ప్రతాప్ పరిస్థితిని అంచనా వేశాడు. మేవార్ స్వతంత్రాన్ని పరిరక్షించుకోవడానికి రాజపుత్ర సర్దారులంతా ఏకం కావాలని పిలుపునిచ్చాడు. సుశిక్షితులైన సైన్యాన్ని తీసుకుని కీలకమైన హల్దీఘటీ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ నుంచే రాణా ప్రతాప్ సింగ్ యుద్ధం చేసే విధానం యావత్ ప్రపంచాన్నే ఆకట్టుకుంది. హల్దీఘటీ ప్రాంతం ఎత్తైన కొండల మధ్య ఉంది. రాణా ప్రతాప్ సింగ్ దగ్గర ఉన్న సైన్యం 3,000 మందితో అశ్వదళం, 400 ఏనుగులు, 22,000 మంది సైన్యం మాత్రమే. ఈ సైన్యం 200,000 మంది ఉన్న అక్బర్ సైన్యంతో పోరాడడం అత్యంత సాహసం. మొఘలు సైన్యం హల్దీఘటీ చేరుకుంది. అది ఇరుకైన కొండ మార్గం. రాణా ప్రతాప్ సైన్యం రాళ్ల వర్షం కురిపించింది. అటు వెంటనే పదునైన బాణాలు, విల్లులు వదిలారు. ఆ దెబ్బకి మొఘలుల సైన్యం కకావికలమైంది. ఇక 7.5 అడుగుల రాణా ప్రతాప్ సింగ్ తన చాతక్ మీద యుద్ధ రంగంలోకి దిగగానే మొఘల్ సైన్యంలో కొంతమంది పారిపోయారు. ఇక ఎదురు వచ్చిన ఏ ఒక్కరూ రాణా ప్రతాప్ కత్తికి తునాతునకలవుతున్నారు. చాతక్ అంటే రాణా ప్రతాప్ గుర్రం. అది మాత్రం తక్కువదా? ఇది ఎంత బలమైంది అంటే రాణాకి అండగా ఎగిరి ఏనుగుల తలపై తన ఎదుటి 2 కాళ్ళు పెట్టి రాణాకి అత్యంత సహాయాన్ని అందించేది. రాణా ప్రతాప్ ఎక్కడా తగ్గకుండా వీరోచితంగా పోరాడుతూనే ఉన్నాడు. దృష్టవశాత్తు రాణా సైన్యంలో 8,000 మంది చనిపోయారు. మొఘల్ సైన్యంలో 80,000 మంది వరకు చనిపోయారు. రాణా ప్రతాప్ ఒంటరివాడయ్యే ప్రమాదాన్ని గమనించిన సర్దార్లు
రాణా ప్రతాప్ వద్దకు వచ్చి, ప్రభు మన సైన్యం సగం వరకు కోల్పోయాం, మీరు ఇలానే పోరాడితే ఒంటరి వారై మొఘల సైన్యం బంధించే అవకాశం ఉంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ప్రభు అన్నారు. దానికి రాణా ప్రతాప్ ఒప్పుకోలేదు. విజయమో వీర స్వర్గమో ఇక్కడే తేల్చుకుంటా అని అన్నారు. అలా కాదు ప్రభు, ఈ యుద్ధంలో మీకేమన్నా అయితే మీ వారిని కాపాడేవారు ఉండరు, మీరు ఇప్పుడు వెళ్ళేది మళ్ళీ పోరాడడం కోసమే అని చెప్పడంతో రాణా ప్రతాప్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. కానీ అప్పటికే లేట్ చేశారు. రాణా ప్రతాప్ సింగ్ సర్దార్లు అనుకున్నట్లు మొఘల సైన్యం చేతిలోకి వెళ్ళిపోయింది. రాణా ప్రతాప్ సింగ్ తన చతక్ని దౌడు చేయడానికి సిద్ధం చేశాడు. చతక్కి అప్పటికే ఒక కాలు తెగింది, అయినా చతక్ తగ్గలేదు, పరుగు మొదలు పెట్టింది. వెనకనే ముస్లిం సర్దార్లు వెంబడించడం మొదలు పెట్టారు. ఇక దగ్గరగా రాణా ప్రతాప్ సింగ్ ని చంపడానికి ఇద్దరు ముస్లిం సర్దార్లు వచ్చారు. ఇక వారి వెనక్కే రాణా ప్రతాప్ సింగ్ తమ్ముడు శక్తి సింహుడు ఉన్నాడు. శక్తి సింహుడు వచ్చింది మొఘల్ సైన్యంతో. చతక్కి రక్తం కారణం ఎక్కువైంది. ఇక రాణా ప్రతాప్ సింగ్ వెనక్కి చతక్ని తిప్పి యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అలా తిప్పితే రాణా ప్రతాప్ సింగ్ బ్రతకడం కష్టం. వెనక మొత్తం మొఘల సైన్యం ఉంది, అంతేకాక చతక్ గాయంతో ఉంది. అప్పుడు రాణా ప్రతాప్ సింగ్ తమ్ముడు, మేవార్ రాజ్య ప్రజల కోసం, మేవార్ కోసం అన్న ఈ పరిస్థితుల్లో ఉన్నాడని పశ్చాత్తాపడి ఆ ఎదురు ఉన్న ఇద్దరు తలను నరికి అన్న కాళ్లపై పడి శరణు వేడాడు. రాణా ప్రతాప్ సింగ్ హృదయానికి హద్దుకుని అక్కడి నుంచి చతక్ని పరుగు పెట్టించాడు. ఇక చివరగా రాణా ప్రతాప్ సింగ్ ని చతక్ కాపాడాలి అంటే 26 అడుగుల కందకాన్ని దూకాలి. చతక్ బాగుంటే అది పెద్ద పని కాదు. చతక్ కాలు అప్పటికే సగం విరిగింది, అయినా తన రాజు కోసం ఎక్కడా మొండికేయలేదు. అయినా ఆ 26 అడుగుల కందకాన్ని దూకి రాణా ప్రతాప్ ప్రాణాలు కాపాడి చతక్ ప్రాణాలను విడిచింది. ఆ తర్వాత మహారాణా ప్రతాప్ సింగ్ కొన్నాళ్ళు అరణ్యంలోనే తలదాచుకున్నారు. మరి అరణ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కింద కామెంట్లో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.